హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నవ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. లాక్డౌన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. మే మూడు వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అంతా ఊహించినట్లుగానే ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ను మే మూడు వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం నానాటికి పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. లాక్డౌన్ వల్ల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని ప్రధాని గుర్తు చేశారు. అయినా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అందరూ సహనం వహించారని, దేశం కోసం సైనికుల్లా పోరాడుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగ పీఠికలను భారత ప్రజలమైన మేము అన్న స్ఫూర్తిని చాటారని కొనియాడారు. నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. నేడు దేశాన్ని మహమ్మారి నుంచి కాపాడుకోవడం కోసం ఐక్యతను చాటడమే అంబేద్కర్కు గొప్ప నివాళి అని మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు పండుగలు సాదాసీదాగా జరుపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ప్రధాని ప్రసంగంలో కీలక అంశాలు కనుక చూసుకున్నట్లయితే, దేశంలో 500 కేసులు ఉన్నప్పుడు లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నాం. ప్రజల సహకారంతోనే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తున్నాం. మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్రం సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయకపోతే పరిస్థితులు మరింత దయనీయంగా మారేవి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి చూస్తే మనం అనుసరిస్తున్న మార్గం సరైనదే. ప్రపంచ దేశాలు ఈరోజు భారత్ వైపు చూస్తున్నాయి. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మహమ్మారి తన పంజా విసురుతుంది, ప్రపంచ దేశాలకు సవాలు విసురుతుంది. ఈ తరుణంలో ప్రజల కష్టాలని ఎలా తగ్గించాలి, తీవ్రతను కనిష్టానికి ఎలా పరిమితం చేయాలని నిరంతరం రాష్ట్రాలతో చర్చించి పొడిగింపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఫ్రెండ్స్, మే 3 వరకు అయితే కరోనా అనేది లాక్డౌన్ అనేది పొడిగించడం జరిగింది. అప్పటి వరకు మనం కూడా సహకరించి ఈ కరోనా మహమ్మారి నివారణకు తోడ్పడవలసిందిగా కోరుతున్నాం.